గ్రామస్తులమంతా ఏకమై ఒకే తాటిపై ఇంతవరకు తీసుకొచ్చినా కానీ ఏ ప్రభుత్వం ఇన్ని ఛానల్స్ కానీ ఇన్ని మీడియా ద్వారా కానీ ప్రెస్ల ద్వారా కానీ ప్రభుత్వాన్ని చేరవేసినా కూడా పట్టించుకుంటలేదంటే ఈ ప్రభుత్వం దురదృష్టమా లేదా మా ప్రజల దురదృష్టమా అర్థం కావట్లేదు. మరి కేసీఆర్ గారికి మేము ఒకటి అడుగుతా ఉన్నాం, హాజీపూర్ ద్వారా గ్రామస్తులం అందరం ఏకమై మరి మీకు ఇది ఫాస్ట్ కార్డ్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తొందరగా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 రోజులు ఇప్పటి వరకు మాకు ఇలాంటి సమాచారం రాలేదు. మరి అంత తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి బాధ్యుని కఠినంగా ఉరిశిక్ష తీయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే బాధిత కుటుంబాలకి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించాలని అడుగుతా ఉన్నాం. వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలి. వాళ్ళ వెనక ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా చంపేయాలి. వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ చెల్లెళ్ళని వాళ్ళకందరికీ తెలిసినాక కూడా వాళ్ళు జైల్లో లేరు. ఇప్పటి వరకు వాళ్ళు ఎవరిని పట్టుకోలేదు. వాళ్ళు బయట బయటనే తిరుగుతున్నారు. వాళ్ళని ఒక్కరినే పట్టుకున్నారు పోలీసులు. వాళ్ళని ఒక్కరిని పట్టుకొని విచారణ చేసి అక్కడ ఇక్కడ తిప్పుతున్నారు. వాడిని మేపుతున్నారే తప్ప వానికి ఎలాంటి శిక్ష ఉరిశిక్ష తీసలేరు. వాడిని చంపేయాలి ఖచ్చితంగా. మాకన్నా అప్పచెప్పాలి. అదే బాయిల మా చెల్లెళ్ళని ఎట్లా చంపిరో వాడిని కూడా అట్లనే చంపుది. అదే బాయిల పూడ్చిపెడతాం మేము. వాడిని చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఇప్పుడు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా అతనికి ఉరిశిక్ష వేయాలి, విచారణ పూర్తి చేయాలి తక్షణమే. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ స్పష్టమైన ప్రకటన చేసి ఒక్కో కుటుంబానికి 20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ తక్షణమే శ్రీనివాసరెడ్డిని ఉరి వేయాలని చెప్పి కూడా మరోసారి ప్రజాసంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.